Hi friends వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రభాస్ గారు బర్త్డేకి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది క్రియేట్ చేశాను ఒకరోజు ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చాలామంది చూశారు చాలా చాలా బాగుంది అని చెప్పారు మీరు కూడా మీకు నచ్చిన మీ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు ప్రభాస్ గారు ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి సింపుల్గా ఈజీగా విత్ ఇన్ మినిట్స్లో ఒక మంచి బర్త్డేకి సంబంధించిన వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఫస్ట్ అయితే డెమో చూపిస్తాను ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో డెమో చూసారు కదా ఇంతకంటే ఎక్కువ వినిమించకూడదు కాపీ ఇష్యూ అయితే వస్తుంది ఈ విధంగా మీరు కూడా ప్రభాస్ గారు ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు మీ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు నేను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఫైల్ అంటే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్స్ పిఎంజీ ఇమేజెస్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసి వన్ బై వన్ వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీకు కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలనుకోండి దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి టెంప్లెట్ ఫైల్స్ని అండ్ కైన్ మాస్టర్ వెర్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి మీకు అవసరమైతే ఓకేనా సో ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను సో కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి మూడు ఎక్స్పర్ట్ రెషియర్ అడుతుంది ఇక్కడ సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఎంటీగా వస్తుంది మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ నేను టెంప్లెట్ని ఫార్టీ వన్ సెకండ్స్ వరకు ఉంచాను సో అంత అవసరం లేదు కాబట్టి నేను థర్టీ సెకండ్స్ వరకు వచ్చేసి టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని పైన పైన సెలెక్ట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ లే హెడ్ అని ఉంటుంది దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరెవరు ఫోటోస్ అయితే పెట్టాలనుకున్నారో వన్ బై వన్ అయితే వాళ్ళ పిక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకొస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని మాస్క్ ఇనుబుల్ చేసి ఇక్కడ షేప్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కిల్ తీసుకోండి సర్కిల్ తీసుకొని ఫోటోని కరెక్ట్గా మిడిల్లోకి మూవ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొచ్చి కరెక్ట్గా ఈ యొక్క బాక్స్లోకి ఇక్కడికి ఈ విధంగా సెట్ చేసి అవసరమైతే కొంచెం చిన్నగా పెద్దగా చేసుకోండి సో ఇక అది మీ ఇష్టం ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టుకొని నేను పెడతాను ఇలా పెట్టుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి యొక్క ఫోటోని డ్రాక్ చేసి ఫస్ట్కి రండి అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి మీకు అడ్జస్ట్మెంట్ అని కానీ కలర్ అడ్జస్ట్మెంట్ అని కానీ ఉంటుంది సో కొంచెం సాచురేషన్ని మీకు నచ్చితే బ్రైట్నెస్ని ఇంక్రీజ్ చేసుకొని సో పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు మీ ఫోటోని పిఎన్జీలో కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అయితే కట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఇలా ఫోటో కట్ చేయడం రాకపోతే ఒక్క నిమిషంలో ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేసుకుంటారు ఎలా సేవ్ చేసుకుంటారు అని ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఉంది ఆ వీడియోని చూడండి మీ ఫోటోని కూడా ఇలా పీఎన్జీలో కట్ చేసుకొని అవసరమైతే ఇలా దగ్గరికి క్రాప్ చేసుకోండి ఇబ్బంది లేకుండా క్రాప్ చేసుకొని ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసేసి తీసుకొచ్చి మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడికి ఇలా సెట్ చేసుకోండి సెట్ చేసుకొని ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని కానీ కలర్ అడ్జస్ట్మెంట్ అని కానీ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి శాచురేషన్ ఇంక్రీస్ చేసుకొని సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని పైన టిక్ మార్క్ బ్రైట్నెస్ శాచురేషన్ ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు ట్రాక్ చేసి ఫస్ట్కి రండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్లో నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో హ్యాపీ బర్డే అని ఒక పిఎన్జీ ఉంటుంది దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఈ టాప్లోకి ఇక్కడికి పెట్టేయండి సో నేను ఏది చెప్పినా కూడా సింపుల్గా ఈజీగా చెప్తాను ఓకేనా సో మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో దీన్ని కూడా చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాక్ చేసి ఫస్ట్కి రండి మళ్ళీ లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు మీ ఫోటో అయినా పెట్టచ్చు ప్రభాస్ గారి ఫోటో అయినా పెట్టొచ్చు అది మీ ఇష్టం ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకు రండి క్రాపింగ్ అని ఉంటుంది మాస్క్ ఇనుబుల్ చేయండి సో ఇనుబుల్ చేసి ఇలా షేప్ని కరెక్ట్గా రౌండ్స్ ఇక్కడ షేప్లోకి వచ్చి షేప్లోకి వచ్చి ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని సో బ్యాక్ వచ్చేసింది బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే కరెక్ట్గా మిడిల్లో పెట్టి పైన టిక్ మార్క్ ఫోన్ని సైలెంట్లో పెట్టుకుందాం సో ఓకే సో పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఫోటోని చిన్నగా చేసి కొంచెం చిన్నగా చేసి ఈ ప్లేస్లో ఇక్కడికి పెట్టుకోండి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా మిడిల్ పాయింట్లోకి అడ్జస్ట్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేసి మీరు రెబల్ స్టార్ ప్రభాస్ అని ఒక పిఎన్జి ఉంటుంది దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేసుకొని ఈ పాయింట్లో పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టుకోండి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి ఇలా డ్రాక్ చేసి ఫస్ట్కి రండి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ లెక్క ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఇలాంటి మంచి మంచి టెంప్లేట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది వీలైతే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమ్ అని మీరు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా మంచి మంచి టెంప్లెట్ టాబ్లెట్స్ అయితే మీకోసం తీసుకొస్తాను ఓకేనా సో ఇలా ఫస్ట్కి రండి లేరు పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ పేపర్ ఇమేజ్ని దీన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి సో ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాక్ చేయండి డ్రాక్ చేసి ఫస్ట్కి రండి ఫస్ట్కి వచ్చేసి ఏం చేస్తారంటే లేరు పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి చూస్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి ఇలా వస్తుంది ఓకేనా ఇలా కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఇందులో స్క్రీన్ అని ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు ఏంటంటే అడ్జస్ట్మెంట్ అని కానీ కలర్ అడ్జస్ట్మెంట్ అని కానీ ఉంటుంది శాచురేషన్ హెచ్డిఆర్లీ లెవెల్ ఇంక్రీజ్ చేసి పైన టిక్ మార్క్ ఓకేనా మళ్ళీ ఈ లిరిక్స్ పైన సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేయండి ఈ విధంగా చిన్నగా చేసి కరెక్ట్గా ఇక్కడికి పెట్టేయండి సో పెట్టారు కదా ఫస్ట్కి రండి ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి మీకు ఆ లిరిక్స్ అనేది ఆ బాక్స్లో వస్తున్నాయి లేదా మీకు ఇప్పుడు తెలుస్తుంది ఓకే పర్ఫెక్ట్గా బాక్స్లో అయితే వస్తున్నాయి ఓకే మనకి ఇప్పుడు క్రియేట్ చేయడం అనేది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఫస్ట్కి రండి లేయర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో లైటింగ్ వీడియోని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ ఇదే లైట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకొస్తే వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది కలర్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసి పైన టిక్ మార్క్ ఓకేనా ఇప్పుడు ప్లే చేయండి మీకు కొంచెం డిఫరెంట్గా అయితే క్రియేట్ అయ్యింది అయితే మనం దీనికి ఒక మంచి పార్టికల్స్ పెట్టుకుంటే చూడటానికి ఇంకా బాగుంటుంది ఓకేనా దానికోసం ఫస్ట్కి రండి ఇక్కడ లేర్ పైన టచ్ చేయండి మీడియా పైన టచ్ చేయండి మీరు డిస్క్రిప్షన్ నుంచి అంటే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి ఈ పార్టికల్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది మీకు కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన నేను వైట్ బాక్స్ ని టచ్ చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది దీంట్లో స్క్రీన్ ఉంటుంది ఇది అప్లై చేసి పైన టిక్ మార్క్ మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీంట్లో మీరు శాచ్యురేషన్ ఇంక్రీజ్ చేసేయండి ఈ విధంగా పెంచేసి పైన టిక్ మార్క్ ఇప్పుడు ప్లే చేయండి ఇప్పుడు ప్లే చేస్తే మీకు చూడండి చూడటానికైతే అయితే ఈ లిరిక్స్తో కలిపి అద్భుతంగా ప్లే అవుతుంది చూడటానికైతే అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం దానికోసం షేర్ పైన టచ్ చేసి సెవెన్ ట్వంటీలో ఫ్రేమ్ రేట్ థర్టీ స్ పెట్టి బిడ్ ఫోర్ ఎంబీపీస్ పెడితే మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఒక మంచి బర్త్డే వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి మీరు కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్